టీటీడీ నిరర్థక ఆస్తులను అమ్మడాన్ని నిరసిస్తూ నెల్లూరు జనసేన కార్యాలయంలో ఇద్దరు జనసైనికులు గుండు గీయించుకున్నారు. టీటీడీ ఆస్తులను అమ్మడం ఆపండి, మా శిరోజాలను సేకరించి టీటీడీ నిధులు సమకూర్చుకోమంటూ వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. తిరుమల ఆస్తులను కాపాడుకుందాం, తిరుమల సిగ్గో స్వామివారి భూములను అమ్మడం సిగ్గో సిగ్గో, దేవ తిరుమల స్వామివారి భూములను అమ్మడం సిగ్గో సిగ్గో, స్వామివారి భూములను దేవ నిజం, దేవ తిరుమల దేవ నిజం, దేవ తిరుమల దేవ నిజం, దేవ తిరుమల దేవ నిజం, దేవ త్రివారి ఆస్తులను అమ్మడం సిగ్గో సిగ్గో, స్వామివారి ఆస్తులను తల్లిలాది స్థితి వచ్చింది ఆ తల్లిల అది చూసి దేవ నిజం, సేమ్ తిరుమల దేవ నిజం, స్వామివారి ఆస్తులను అమ్మడం సిగ్గో. సేవ్ టీటీడీ, సేవ్ టీటీడీ, గోవిందా గోవిందా, ఆస్తులను కాపాడుకుందాం, తిరుమల ఆస్తులను కాపాడుకుందాం, తిరుమల ఆస్తులను కాపాడుకుందాం, సేవ్ టీటీడీ, సేవ్ టీటీడీ, సిగ్గో సిగ్గో, స్వామివారి భూములు అమ్మడం స్వామివారి భూములు అమ్మడం సిగ్గో సిగ్గో, స్వామివారి ఆస్తులను అమ్మడం సిగ్గో సిగ్గో, సేవ్ సేవ్ తిరుమల సేవ్ హిందూయిజం, సేవ్ తిరుమల సేవ్ తిరుమల సేవ్ హిందూయిజం, కాపాడుకుందాం తిరుమల ఆస్తులను హిందూ ధార్మిక సంస్థలకే తలమానికం శ్రీవారి ఆస్తులు తిరుమల తిరుపతి దేవస్థానాలు. వీటిని అమ్మాలని నిర్ణయించుకోవడం అనేది హేయమైన చర్య. కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాకుండా ఉత్తరాది నుంచి కూడా ఎంతోమంది భక్తులు దాన్ని సంపాదించుకున్న దానిలో కొంత మొత్తాన్ని వెచ్చించి ఆస్తులు చిన్న చిన్న ఆస్తుల రూపంలో కొనుగోలు చేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇవ్వడం జరిగింది. వాటిని నిరర్థకం అనగా మన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడడం సిగ్గుమాలిన చర్య. ఈ ఆస్తులన్నింటినీ సరి లీజుకి ఇవ్వడం లేకపోతే ఎవరికైనా వాడకానికి ఇవ్వడం ద్వారా కొంత ఆదాయాన్ని సంపాదించుకొని దాన్ని తిరుమల తిరుపతి దేవస్థానాలు పరిరక్షించుకోవడానికి చూడాలి. కానీ ఆస్తులు అమ్మకడం అనేది కరెక్ట్ సరైన పద్ధతి కాదు. ఈ ఇతర రాష్ట్రాల్లో చూస్తుంటే ఎన్నో ధార్మిక సంస్థలు, చిన్న చిన్న ధార్మిక సంస్థలు వాటికి వచ్చే ఆదాయాన్ని బట్టి అవి స్వేచ్ఛగా నిర్వర్తించుకుంటున్నాయి. ఒక ఎస్టేటు వ్యవస్థ కలిగి ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మెయింటైన్ చేయడం కష్టంగా ఉంది అని చెప్పడం తప్పుడు మాటే. వీటిని ఎటు పరిస్థితుల్లో అమ్మడానికి వీలు లేదు. ఈ దాతలైతేమి భక్తులైతేమి హిందువులకి మనోభావాలకు సంబంధించిన విషయం. వీటిలన్నింటినీ సరైన రీతిలో ఉపయోగించి దాని ఆదాయాన్ని మాత్రమే తినాలి. కానీ దాన్ని అమ్మడం అనేది మేమెవరూ ఒప్పుకోము. హిందూ ధర్మ సంస్కృతికి విరుద్ధం. ఈ దానాలను ఏవైతే సంస్థాపనకు ఉపయోగించాలి, ధార్మిక సేవలకు ఉపయోగించాలనే పరిస్థితుల్లో వారు ఇవ్వడం జరిగింది. వాటిని అదేవిధంగా చేయాలి. కానీ రాబోయే రోజులకు ఆస్తులు లేకుండా చేయడం సరైన పద్ధతి కాదని తెలియజేసుకుంటుంది.